హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మకుట్టి సాజీలాగ్స్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీ అండి, అదేనండి డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అన్నది చాలా మంచిదండి, చాలా హెల్దీ రెసిపీ అనమాట. సో చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ దాకా తీసుకోవచ్చు ఈ లడ్డు. సో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. ఈ లడ్డు సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వన్ రిక్వెస్ట్ అండి, సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై ఫ్రూట్ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాదం 1 కప్ వరకు తీసుకోండి, జీడిపప్పు 1 కప్ వరకు తీసుకోండి, అండ్ వాల్నట్స్, అండ్ నెక్స్ట్ వచ్చి సీడ్స్ అండి, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 2 తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చి కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ తీసుకోవచ్చు, వైట్ కిస్మిస్ నేను 2 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి పిస్తా. ఇంకా నెక్స్ట్ వచ్చి అవిసి గింజలు అండి, ఇవి హెయిర్కి చాలా అంటే చాలా మంచిది. సో నేనైతే యాడ్ చేస్తున్నాను దీంట్లో డ్రై ఫ్రూట్ లడ్డూలో. ఇంక ఇవన్నీ ఒక ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి, అండ్ దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా వస్తే సరిపోతుంది, అంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. సో నేను చూపిస్తాను ఎలా ఫ్రై అవ్వాలో. సో మనం కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, చూసారు కదండి అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా ఒక ప్లేట్లో తీసుకొని అవి చల్లారేంత వరకు పక్కన వదిలేయండి. ఇంకా మెయిన్గా ఈ లడ్డూలో కావాల్సింది ఖర్జూరం అండి. ఇక్కడ ఫ్రెష్ ఖర్జూరం దొరుకుతుంది దుబాయ్లో, అండ్ మంచిది కూడా ఈ ఖర్జూరం. మన ఇండియాలో అయితే కొంచెం కల్తీది ఉంటుంది, ఇక్కడైతే ఒరిజినల్ ఖర్జూరం అయితే దొరుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఈ లడ్డూలోకి మెయిన్గా కావాల్సింది ఖర్జూరమే అనమాట. మనం ఎటువంటి పంచదార, బెల్లం ఇటువంటి ఏమీ వేయకూడదు, ఓన్లీ ఖర్జూరం తీసుకోవాలి. నేను 1 కప్ వరకు ఖర్జూరం తీసుకున్నానండి. ఇంకా అందులో ఉన్న గింజలను అయితే అలా తీసేసుకోవాలండి, కొంచెం చాక్తో అలా తీస్తే ఈజీగా వచ్చేస్తాయి అందులో గింజలు. ఇంకా మొత్తం 1 కప్ వరకు తీసుకున్న ఖర్జూరం మొత్తం సేమ్ అదే ప్రాసెస్లో అందులో ఉన్న గింజలు మొత్తం తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం మెత్తగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా చూసారు కదండి మొత్తం 1 కప్ వరకు అయ్యింది, దాన్ని మొత్తం మిక్సీ అయితే పట్టేస్తున్నాను. సో మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఈ లోపల మనం ఫ్రై చేసి పెట్టుకున్న అవి కూడా చల్లారిపోయి ఉంటాయి కదా, సో అవి కూడా అయితే కచ్చాపెచ్చిగా చేసుకోవాలండి. మరీ ఎక్కువ చేయొద్దు, జస్ట్ కచ్చాపెచ్చిగా చేసామన్న పేరుకి చేయాలి. సో చూసారు కదా అలా అవుతుంది, ఎక్కువ మిక్సీ పట్టేస్తే బాగా పిండిలా అయిపోతుంది. సో మనం తినడానికి కూడా అంత బాగోదు, చూసారు కదండి. సో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే ఖర్జూరాన్ని రెండింటిని బాగా మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ ఇంకా అదే ప్యాన్లో 1 టీ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి. సో కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఆ ఖర్జూరాన్ని అయితే అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. 1-2 మినిట్స్ దాకా బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, సో అవి కూడా అందులో వేసేసి రెండింటిని బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోవాలండి. సో బాగా 2 మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం 1-3 మినిట్స్ వరకు కలుపుకోండి సరిపోతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని మన హ్యాండ్తో కొంచెం చల్లారనిచ్చి కొంచెం హ్యాండ్తో బాగా మొత్తం బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లడ్డూల్లో చేసుకోవచ్చు, లేదంటే పల్లి అచ్చు నువ్వుపప్పు అచ్చు వేసుకొని మనం ఎలా కట్ చేసుకుంటామో ఇది కూడా అలా చేసుకోవచ్చు. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా లడ్డూలానే చేస్తున్నానండి, బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న లడ్డూల్లా చేస్తాను. డ్రై ఫ్రూట్ లడ్డు సూపర్ ఉందండి టేస్ట్, అయితే టేస్ట్ బాగుంది అండ్ హెల్దీ కూడా. మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలోకి ఎటువంటి పంచదార, బెల్లం లేకుండా స్వీట్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చూసారు కదా మనం పంచదార బెల్లం వేస్తే హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇలా సింపుల్గా ఈజీ మెథడ్లో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకొని ఖర్జూరాన్ని యాడ్ చేసుకొని ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు, స్వీట్ డ్రై ఫ్రూట్ లడ్డూని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు అండి. అండ్ హెల్దీ రెసిపీ కూడా, ఒక 1/2 అవర్లో అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది. సో తక్కువ టైంలోనే హెల్దీ రెసిపీ అన్నది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అన్నది మన హెల్త్కి ఎంత మంచిదో హెయిర్కి కూడా అంతే మంచిదండి, హెయిర్ గ్రోత్ అవుతుంది. సో ఈసారి మీరు కూడా ట్రై చేయండి, అండ్ అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కామెంట్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బై బై, సీ యూ టు నెక్స్ట్ వీడియో.